ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? స్నో ఫ్లేక్స్ స్నో దగ్గరికి. ఎక్కడ స్నో ఉంది? బయట ఉంది. బయట ఉంది కదా. ఓకే, లోపల ఎంత నా రూమ్ లో లేదు ఎందుకంటే బయటే పడుతుంది. సో ఇప్పుడు బయట స్నో ఉంది. సండే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు 9:40 అవుతుంది. ఓకే, అలా చూసి వద్దాం అన్నట్టు బయలుదేరాం బయటకి. వావ్, చూడండి స్నో అండి, చూడండి స్నో, స్నో స్నో స్నో. యాక్చువల్గా ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది తినొచ్చు కూడా, నేను టేస్ట్ చూస్తాను. ఇప్పుడు టెంపరేచర్ -1 ఉంది, ఫీల్స్ లైక్ -6 అన్నమాట. ఈరోజు అంతా ఫోర్కాస్ట్ వచ్చి ఇట్లాగే ఉంటుంది. క్లైమేట్ కూడా ఇలా మబ్బు మబ్బుగా, వర్షం వర్షం పడుతున్నట్టుగా. మీరు గమనిస్తున్నారా, స్నో పడుతుంది యాక్చువల్గా. చిన్ని చిన్న ఫ్లేక్స్ అవి చిన్నగా, అసలు దిస్ ఇస్ ఎ కార్ మన కార్ ఎత్తుకోవాలి. మేము కొంచెం సేపు అలా తిరుగుదాము అని చెప్పి వచ్చామన్నమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ స్నో పడినప్పుడు మేము ఇక్కడ లేము, ఇండియాలో ఉన్నాము. అప్పుడు మిస్ అయిపోయాము బాగా. సరే, ఈరోజు చూద్దాము. చాలా లాస్ట్ ఇయర్ కూడా స్నో పడలేదు, స్నో పడకపోయేసరికి కొంచెం తిరుగుదాము. బయట కూడా మనం తిరగాలి కదా అన్నట్టు వచ్చామన్నమాట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా చలిగా ఉంది. అలాగే ఒక 4-5 లేయర్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకొని మనం ఇలా తిరిగేయడమే. వా, అసలు ఇది ఇలా ఉంటే దీన్ని తొక్క బుద్ధి కావట్లా. కానీ నేను ఈ ఏ వద్దు 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 ప్లీజ్ వద్దు వద్దు ఎయిర్కాన్ అంటారు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాను. దాని మీద కూడా చూసారా, దూది కాయల్లాగా ఎంత బాగుందో. దూది కాయల్లాగా ఉంది కదా, చాలా బాగుంది. నాకైతే ఇది తొక్క బుద్ధి కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తిరిగే వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు, జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా ఇట్లా వింటర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వింటర్ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. ఓకే, అవన్నీ పెద్దది అక్కర్లేదు, చిన్న చిన్న చేయించాలి. ఇప్పుడు మన మా స్ట్రీట్ వ్యూ చూపిస్తా, స్నో పడుతుంటే ఎలా ఉంది అని. ఇది ఇదంతా క్లీన్ చేయడానికి కూడా ఒక చిన్న చిన్న పారల్ లాంటివి ఉంటాయి. అదే కార్ని ఇలా క్లీన్ చేస్తారన్నమాట. కొంచెం షార్ప్గా ఉంటుంది. ఇదంతా కూడా అలాగే క్లీన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను వెనకాల నిదానంగా అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్గా ఇదంతా ఎందుకు మంచి లేదంటే, నడవడం వల్ల కాదు, ఇక్కడ మన క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు, కల్లుప్పుని చిమ్ముతారు. సో దట్ అదేంటంటే పడింది పడినట్టు, ఇక్కడ హెవీగా ఏం పడదు కాబట్టి పడింది పడినట్టు కరిగిపోతూ ఉంటుంది. ఇంకేంటంటే ఈ కల్లుప్పు వేయకపోతే జారిపోతూ ఉంటారన్నమాట జనాలు. సో పడింది పడినట్టు
కర్రీ పోవడానికి అని చెప్పి ఇట్లా వేస్తూ ఉంటారు. పడ్డానికైతే వర్షం లాగే పడుతుంది, అది ఎక్కువగా పడడం వల్ల ఇలా లేయర్స్ లాగా ఫామ్ అయిపోయి ఐస్ లాగా మారిపోయింది. చెట్లన్నీ కూడా ఇలా మూడు పారిపోయి ఉంటాయి. ఇలా కట్ చేసేస్తారు కూడా, ఎందుకంటే మరి ఇలా షార్ప్గా అయిపోయి కళ్ళల్లో గుచ్చుకోవడము అలా పడిపోవడం అలా కాకుండా ఇలా వేసేస్తూ ఉంటారు. మా ఇంటి వెనకాల ఒక చిన్న పార్క్ ఉంది, ఆ పార్క్కి వెళ్ళడానికి ఈ సైడ్ వచ్చాము. చెట్టుకు ఈ ఏకాన్ చెట్టు అంటే మన క్రిస్మస్ ట్రీ అంటారు కదా, అట్లాంటి చెట్టు ఇది. సో దీనికి ఇంకా మిగిలిన మొండి మొండి చెట్లు తప్ప మిగిలిన చెట్లన్నీ కూడా ఇలా మూడు బారిపోయి ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇండియా నుంచి వెకేషన్కి వెళ్ళి వచ్చాం కదా, మొన్న సంక్రాంతికి ఇండియాలోనే ఉన్నాము. సో దాని తర్వాత దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. ఇక్కడ పార్క్ ఉంటుంది మా ఇంట్లో వెనకాల. దీంతో స్నో మ్యాన్ చేయొచ్చు చరేత్, అదో స్నో మ్యాన్ చేయొచ్చు దీంతో. అదిగో చూడు ఎంత స్నో ఉంది, స్నో మ్యాన్ చేయొచ్చు. అదో అక్కడ చెయ్యి, అదో అక్కడ చెయ్యి, ఆ ఉయ్యాల దగ్గర అక్కడ చెయ్యి, ఉయ్యాల మీద చెయ్యి, ఉయ్యాల మీద చూడు చూడు ఏమైందో. Oh God. ఖుషి తడిచిపోతుంది ఖుషి. నేను మీకు ఫస్ట్ వీడియోలో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపించే ఫ్లవర్స్ అని చెప్పి ఈ ఈ చెట్టుని చూపించా, ఇక్కడ చెట్లు కొన్నిటిని. ఇప్పుడైతే ఇట్లా ఉంటాయి అన్నమాట, తిరిగే వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు, మళ్ళీ నడిచే వాళ్ళు నడిచేస్తూ ఉంటారు. ఈరోజు సండే కాబట్టి రష్గా ఏం లేదు. ఉంటుందా? ఓకే. నైట్ నుంచి ఇలాగే పడుతూ ఉంది స్నో. చెప్పు ఖుషి, ఏమైనా ఖుషి, ఏమైనా చెప్పు ఖుషి. కుక్కలు ఇంతే
ఇండియా కుక్కల వాసాలు బాధపడతారు. చరితే మేము చెప్పు చరి. హలో ఖుషి దెబ్బ తగులుతుంది. తగిలిందా? సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే. ఇలా జరిగింది ఈరోజు మార్నింగ్ మాకు. హోప్ మీ అందరూ కూడా సండే బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్.